నమస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి ప్రతి ఒక్కరికి ఈ మా ఈ సంవత్సరంలో మనకి ఎలా ఉందంటే దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటిని జరుపుకోవాలా లేదా ఒకటో తారీఖు జరుపుకోవాలా అసలు ఏ సమయంలో జరుపుకోవాలి ఇలాంటి ప్రశ్నలన్నీ సందేహాలన్నీ మనందరికీ తెలు వస్తూ ఉంటాయి అది కామన్ ఎందుకంటే ప్రతిదీ మనకి సగం సగం వస్తుంది ఏ టైంలో చేసుకోవాలి ఏ టైంలో చెయ్యకూడదు ఇలాంటి సందేహాలన్నీ వస్తుంటాయి కాబట్టి ఆ సందేహాలన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా నేను మీకు వివరంగా అసలు దీపావళి ఎన్ని రోజులు చేయాలి ఏ రోజు చేయాలి దాని లక్ష్మీ అమ్మవారికి ముహూర్తం ఏంటి లక్ష్మీ పూజ చేసుకునే సమయం ఏంటి అమావాస్య తిది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగిసిపోతుంది ఇలాంటివన్నీ నేను చాలా నిదానంగా చెప్తాను వీలున్న వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఇది దృక్పంచాంగం ద్వారా సేకరించి చెప్పే వివరాలు కాబట్టి మీరు ఈ వివరాలన్నీ నోట్ చేసుకున్నా లేదా పదే పదే ఈ వీడియోని చూసుకొని నోట్ చేసుకున్న అది మీ ఇష్టము ఎలాగైనా సరే మీ అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను కానీ నేను ఇక్కడ ప్రతిదీ వివరంగా చెప్తా ఎన్ని రోజులు చేసుకోవాలి ఏ రోజు ఏం చెయ్యాలి అసలు దీపావళి అంటే ఏంటి దీపాలు పెట్టేసి ఊరుకోవడమేనా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఆ వివరాలన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను ఓకేనా విషయంలోకి వెళ్ళిపోదాము అయితే దీపావళి అంటే అందరికీ తెలిసిందే దీపాల యొక్క వరుస అని మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాము లక్ష్మీ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాము పెద్ద ఇంట్లో స్వీట్స్ చేసుకుంటాము కొత్త బట్టలు కట్టుకుంటాము హడావిడిగా నిండా దీపాలు పెట్టేసి చుట్టాలతోనూ ఫ్రెండ్స్తోనూ ఇలాగా చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా ఇంకా పెద్దవాళ్ళు ఇంకా అందరూ తారతమ్యం లేకుండా వీళ్ళు వాళ్ళు ఏం లేకుండా చాలా హ్యాపీగా జరిగిపోతుంటుంది చాలా సందడి ముందు రోజు నరక చతుర్దశి రోజు మనం ఏం చేస్తాము దీపావళి రోజు ఏం చేస్తాం ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ ఇంకొంచెం కొత్తగా ఏంటి అంటే దీపావళి ఐదు రోజులు చేస్తారన్న విషయం మీకు తెలుసా ఇప్పుడు చెప్తాను ఏ రోజు నుంచి మొదలవుతుంది ఏం చేయాలి అనేది వివరంగా చెప్తాను అయితే దీపావళి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు మాత్రమే మనకి పడింది అన్నమాట గుర్తుందా నవంబర్ ఒకటో తారీఖు మాత్రమే మనము దీపావళిని పండుగ జరుపుకుంటాము అయితే లక్ష్మీ పూజ చేసుకునే సమయం కూడా సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు అంటే వ్యవధి నలభై ఒక్క నిమిషాలు అన్నమాట అంటే మనం చేసుకునే లక్ష్మీ పూజ యొక్క సమయము ఐదు గంటల ముప్పై ఆరు నుంచి ఆరు గంటల పదహారు నిమిషాలు ఈ లోపలే అంటే మీరు ఐదు ముప్పై ఆరుకి ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకోండి పూజకు కావలసిన సామాగ్రిలు ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ సద్ అరేంజ్ చేసేసుకుని అలంకారం చేసేసుకుని మీరు పూజకి మొదలు పెట్టవలసిన సమయం ఐదు ముప్పై ఆరు ఈ టైం నుంచి ఆరు గంటల పదహారు వరకు మనకి నలభై ఒక్క నిమిషాలు ఆ తల్లిని మనం పూజ చేసుకునే సమయము అయితే అమావాస్య తిది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ఒక సందేహం రావచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి అంటే నవంబర్ ఒకటో తారీఖు ఈ సమయము కానీ అమావాస్య ఎప్పుడు మొదలైంది అంటే ముందు రోజు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలకి అమావాస్య మొదలైంది అనమాట తర్వాత అమావాస్య తిది ముగిసిపోవాలిగా మొదలైంది అప్పుడు ముప్పై ఒకటో తారీఖు మూడు గంటల యాభై రెండు నిమిషాలకి మొదలయ్యి ముగిసే సమయము నవంబర్ ఒకటో తారీఖు ఆరు గంటల పదిహేడు నిమిషాలకి ఆరు గంటల పదిహేడుకి అమావాస్య ముగిసిపోతుంది అనమాట ఇది మనకి తేదీ ఏం చెయ్యాలి అనే సమయము తరువాత ఏ రోజు ఈ ఐదు రోజులు పండగ అని చెప్పుకున్నాం కదా ఈ ఐదు రోజుల్లో ఏ ఏ రోజు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి చెప్తాను అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి మనకి దీపావళి యొక్క హడావడి మొదలవుతుందనమాట అక్టోబర్ ఇరవై తొమ్మిది మంగళవారం పడింది ఆ రోజు ధన్తేరస్ అంటే ధనత్రయోదశి త్రయోదశి రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు గురువారం నాడు చోటీ దీపావళి అంటే మనం నరక చతుర్దశి అనుకుంటాం ఉత్తరాది వారు చోటీ దీపావళి అంటారు మనం నరక చతుర్దశి అంటాము నరక చతుర్దశి అంటే మనం అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళు అత్తయ్యలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు ముందు రోజుగా ఆ రోజు వచ్చి ఆముదం కర్రలకి బట్టతో కాటన్ బట్టతో ఒత్తి చేసి దాన్ని కాల్చి ఒక పాట కూడా పాడుతూ ఉండేవాళ్ళం ఏం పాట అంటే దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అనే చిన్న పాట అందరూ మీరు వినే ఉంటారు కదా సో నరక చతుర్దశికి మనం చేసేది ఎప్పుడు చేయాలి అంటే ముప్పై ఒకటో తారీఖు గురువారం నాడు తర్వాత నవంబర్ ఒకటి శుక్రవారం నాడు అసలైన దీపావళి అనమాట ఇందాక సమయం చెప్పాను కదా ఆ సమయంలో మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి ఆ రోజంతా దీపావళి అంటామన్నమాట అయితే నవంబర్ రెండో తారీఖు శనివారం నాడు గోవర్ధన పూజ అని చేస్తారు అంటే మన దక్షిణాది వారు చేయకపోవచ్చు కానీ వారికి ఈ సంప్రదాయం ఉంది గోవర్ధన పూజ అంటే ఏంటంటే అది నేను మీకు వివరంగా చెప్తాను తర్వాత నవంబర్ మూడో తారీఖు ఆదివారం నాడు భాయ్ దూజ్ అంటారు ఏమిటి భాయ్ దూజ్ అది కూడా నేను మీకు వివరంగా చెప్తాను అయితే ఇప్పుడు ధన్తేరస్ అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే దీపావళికి మొదటి రోజు అనమాట ఈరోజు ఏం చేస్తామంటే మనకి ఆరోగ్యాన్ని ఆయుషుని స్వస్థతని అంటే ఆరోగ్యాన్ని ఆయుషు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ధన్వంతరి నారాయణుడి యొక్క రూపం అనమాట ధన్వంతరి అని ఆయన అందరూ వినే ఉంటారు ఈ రోజు ఆ ధన్వంతరి యొక్క పూజను మనం చేసుకుంటామన్నమాట ఇది ఈ రోజు ఆయనకి అంకితం ఇవ్వబడిన రోజు ఆ రోజు ఆ స్వామిని మనం తలుచుకుంటే ఆరోగ్యము ఆయుష్ కలుగుతుంది అనారోగ్యాలు మన చెంతకు రావు అనేది మన పురాణ వచనము మన పెద్దలు చెప్పిందనమాట అయితే అయితే ఈరోజు మనం ఏం చేస్తాము మనకు పూర్వం నుంచి తెలిసింది ధనత్రయోదశి ధనత్రయోదశి అనగానే గబగబా బంగారం షాపులు కెళ్ళిపోయి బంగారము వెండి ఓతగ కొనేస్తు ఉంటాము అయితే దానికి ముందు ఇది అన్నమాట చేయవలసిన పని ఆ రోజు అందరం కలిసి బంగారం కొంటాము యథాశక్తి ఎవరెవరికి ఎంత శక్తి ఉంటుందో బంగారము వెండి కొనుక్కొని వస్తాము అయితే ఈ ఈ రోజే మనం ఇది కొనడం వల్ల ఏమిటి నమ్మకము అంటే ఆ రోజు కొంటే కనుక మనం సంవత్సరం అంతం ఏదో ఒక బంగారం కొంటాము వెండి కొంటాము అనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ పండుగను మనం చేసుకుంటాము అంటే ధన్ త్రయోదశి రోజు బంగారం వెండి కొంటాము ధన్వంతరిని ఆరోగ్యం కోసం ఆయుష్ కోసము ఆ స్వామిని పూజ చేస్తామన్నమాట తదుపరి రోజు చోటి దీపావళి అంటే నార్త్ సైడు అంటే ఉత్తరాది వారు చోటి దీపావళి అంటారు మనమేమో నరక చతుర్దశి అంటాము ఆ రోజు శుభ్రంగా తలస్నానం చేసి ఆ రోజే కొత్త బట్టలు వేసుకుని మన నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మన గోగు కాడ కానీ ఆముదం కాడ కానీ ఇందాక అనుకున్నట్టుగా వెలిగించి దుబ్బు దుబ్బు దీపావళి అని పాట పాడుకుని అప్పుడు ప్రారంభం చేస్తామన్నమాట దీనికి వెనకాల ఒక చిన్న కథ ఉంది అది ఆ రోజు మన పెద్దవాళ్ళు చెప్తారు కూడా ఏంటంటే నరకాసురుణ్ణి సత్యభామ చంపింది అన్న విషయం మనకు తెలుసు కదా శ్రీకృష్ణుడు నరకాసురుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆ స్వామి మూర్చపోతే ఈ సత్యభామాదేవి నరకాసురుణ్ణి వధించింది సత్యభామాదేవికి నరకాసురుడు కొడుకుతో సంబంధం అన్న కొడుకు లాంటి వాడనమాట అంటే దీనికి ఒక కథ ఉంది భూదేవి నరకాసురుడు యొక్క బాధలు భరించలేక అందరూ గోల పెట్టుకుని విష్ణుమూర్తిని అడగడానికి వెళ్ళినప్పుడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చెప్తాడంటే ఈయన ఒక వరం కోరుకుంటాడు నేను ఎవ్వరి చేతిలోనూ చావకూడదు అని వరం శ్రీమన్నారాయణుడే ఇస్తాడు అప్పుడు మరి ఎవరు చంపేందుకు అవకాశం లేదు కానీ ఆయన ఏమనుకుంట ఏమని అడగడం మర్చిపోతాడు అంటే తల్లి చేతిలో చావకూడదు అనే వరం అడగడం మర్చిపోతాడు జనరల్గా మరి తల్లి ఏ బిడ్డని చంపుకోదు కదా అందుకని ఆ వరం అడగడం ఆయన మర్చిపోవడం వల్ల ఏమైందంటే సత్యభామ భూదేవి సత్యభామగా అవతారంంచింది ఈ ఆ కాలంలో కృష్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ ఈయనకు కృష్ణుడు మోర్చపోయినప్పుడు సత్యభామాదేవికి తెలీదు నరకాసురుడు తనకు బిడ్డయని తెలీదు ఆయనతో యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరించిన రోజు కాబట్టి నరక చతుర్దశి ఆయన చనిపోయిన రోజు చతుర్దశి కాబట్టి నరక చతుర్దశి అనే పేరు వచ్చింది అయితే దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు రావణాసురుడు రాముడుతో యుద్ధం చేసినప్పుడు రావణాసురుడు చనిపోయిన తర్వాత తిరిగి ఆయన అయోధ్యకు వచ్చినప్పుడు అంతవరకు పద్నాలుగేళ్ళు అయోధ్యవాసులు చీకటిలో ఉన్నాడు అంటే రాముడు లేని సమయంలో వెలుగుని ఎవరు చూడగలుగుతారు అందుకని అయోధ్యవాసులు అందరూ కలిసి చీకటిలో మా బాధలో ఉన్నారనమాట అయితే వారు ఏం చేశారు తిరిగి విజయం సాధించుకుని వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయమే దీపావళి రోజు అనమాట అందుకని ఆ గుర్తుగా మనం ఏం చేస్తాము చెడు మీద మంచి విజయం సాధించింది కాబట్టి దాన్ని మనం దీపాలతో మన హర్షాన్ని సంతోషాన్ని తెలియపరచుకుంటాము ఇదండి నరక చతుర్దశ గురించి అయితే ఈ నరక చతుర్దశ రోజు ముందు సూచనప్రాయంగా మనం క్రాకర్లు కాలుస్తాం అంటే దీపావళి టపాయకాయలు అంటాం కదా అది మనం ఈరోజు కొన్ని కాలుస్తామన్నమాట తర్వాత దీపావళి రోజు ఎలాగా కాలుస్తాము ఇది రెండో రోజు మనం చేసుకునేది మూడో రోజు చేసుకునేది తర్వాత నవంబర్ ఒకటో తారీఖు అంటే అసలైన దీపావళి పండుగ అనమాట ఈ పండుగ యొక్క ప్రాశస్యం ఏంటి లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు అమావాస్య రోజు ఆ లక్ష్మీదేవి పుట్టిన సమయము అమావాస్య రోజు అయితే అందుకని ఈ దీపావళి పండుగ లక్ష్మీ అమ్మవారికి అంకితం చేయడం జరిగింది ఇది సంపదకు శ్రేయస్సుకు ధనతేరస్సు దేనికోసం చెప్పాము స్వస్థతకి అంటే ఆరోగ్యానికి ఆయుష్ కోసం ధన్వంతరికి ఆ రోజు అంకితం చేశాము ఈ దీపావళి రోజు సంపదకు శ్రేయస్సుకు లక్ష్మీ అమ్మవారికి ఈ రోజును మనం అంకితం చేశాము అయితే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళకి కావాలి ధనం లేకపోతే ఎవరికి మనశ్శాంతి ఉంటుంది చెప్పండి అందరికీ కావాల్సింది ధనమే కదా ధనము శ్రేయస్సు కూడా అయితే ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని మనం పూజలు వ్రతాలు ప్రార్థనలు మన సంతోషాన్ని ఆ తల్లికి చెప్పుకుంటాము అయితే సాయంత్రం పూట మాత్రమే మనం పూజ చేస్తాం పగలంతా మనం ఈ హడావిల్లో ఉంటాము పండగ హడావిల్లో సాయంత్రం మాత్రం లక్ష్మీ పూజ చేసుకుని మనం తపాకాయలు కాల్చుకోవడం కానీ ఇవన్నీ చేస్తామన్నమాట అయితే రకరకాల దీపాలతో ఇళ్ళని అలంకరించుకుంటాము బయట ప్రమిదలతో దీపాలు పెడతాము ఇంకా పండగ కోలాహలం ఇంకా చెప్పేదే ఉంది బంధుమిత్రులు వస్తారు మిఠాయిలు పంచుకుంటాము ఒకళ్ళని సంతోషముని తెలియపరచుకుంటామన్నమాట ఇది నవంబర్ ఒకటో తారీఖు తర్వాత గోవర్ధన్ పూజ అంటే అది నవంబర్ రెండో తారీఖు చేస్తామన్నమాట ఇది నాలుగో రోజు పండగ ఈ రోజు కృష్ణుడికి అంకితం ఇచ్చాము ఎందుకు కృష్ణుడికి అంకితం ఇచ్చాము అంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి మనం అంకితం ఇచ్చినట్టు అనమాట ఈ నాలుగో రోజు గోవర్ధన పూజ రోజు కృష్ణుడికి అంకితం ఎందుకు ఇచ్చాము అంటే ఆహార పర్వతము అంటారు దాన్ని అన్నకూట్ అంటారు అయితే ఈ అన్నకూట్టు మా దేనికోసం అంటే భక్తులకు ప్రతీకగా ఆ రోజు చాలా నైవేద్యాలు కృష్ణుడికి పెడతాము ఈరోజు అంటే ఒకప్పుడు ప పర్వతాన్ని చిటిక నీళ్ళ మీద ఎత్తాడు కదా కృష్ణుడు ద్వాపరయుగంలో దానికి సంబంధించినట్టుగా ఈ ఈరోజు గ్రామస్తుల్ని అక్కడ ఎలాగైతే ఆ స్వామి రక్షించాడో ఇక్కడ మనల్ని కూడా అలాగే రక్షించాలి అన్న ఆంతర్యంతో మనం పూజ చేస్తాము అదొకటి కాకుండా ఈరోజు శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి వివాహమైన రోజు కూడా ఇదే రోజు కాబట్టి అన్ని సందర్భాలు కలిసి వచ్చాయి కాబట్టి మనం విశేషించి దీపావళిని మనం చాలా సంతోషంతో జరుపుకుంటాము తర్వాత రోజు భాయ్ దూజ్ అంటారు అంటే నా వారు జరుపుకునే పండుగ ఈరోజు చివరి రోజు అనమాట దీపావళికి చివరి రోజు ఐదో రోజు అయితే ఇది ఏంటంటే సోదర సోదరులు అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ మధ్య బంధం గట్టిగా ఉండడం కోసం మీకు గతంలో ఒకసారి గుర్తుందా రాఖీ పండగ మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అది ఎవరికి చేసేవాళ్ళు అక్కలు కానీ చెల్లెళ్ళు గాని అన్నలు గాని తమ్ముళ్ళకు కానీ కట్టేవారు అది ఒకళ్ళకి ప్రత్యేకించింది కానీ ఇది బాయిదూజ్ అనేది ఈ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఇద్దరు కలిసి జరుపుకునే ప్రత్యేకమైన పండగ అనమాట ఈరోజు ఏం చేస్తారంటే ఆడపిల్లలు తమ అన్నదమ్ములు దీర్ఘాయుషుతో ఉండాలి అత్యంత ధనవంతంగా ఉండాలి శ్రేయస్సుతో ఉండాలి అనే కోరికతో అన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను కోరుకుంటారు ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏమని కోరుకుంటారంటే తమ సోదరి సోదరీమణులను అంటే మా అక్క చెల్లెళ్ళను నిరంతరం మేము కాపాడుతూ ఉంటాము కష్టాల్లో కాపాడుతాము అండదండగా ఉంటాము అనే ఒప్పందం కోసము అన్నలు తమ్ముళ్ళు అక్కలకి చెల్లెళ్ళకి ఇచ్చే ఒక రకమైన వరం అనుకోండి లేదా అంటే ఒక అభయం అనుకోండి లేదా అంటే ఒక ప్రతిజ్ఞ ఈ రోజుని మేము మా సోదర సోదరీలను కాపాడుకుంటాము జీవితాంతం అనే ఒక ఒప్పందం అనమాట ఆ ఒప్పందంతో వాళ్ళు ఏం చేస్తారు సంతోషంగా ఆనందములు అక్క చెల్లెలందరూ ఒక చోట కలిసి స్వీట్లను పంచుకుని కొత్త కొత్త గిఫ్ట్లను ఇచ్చుకుంటూ కొత్త వార్తలు పెట్టుకుంటూ ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఈ పండగని జరుపుకుంటారు ఇది దీపావళి యొక్క ఐదు రోజుల పండగ అనమాట తర్వాత ఈ పూజలు మనం దీపావళి రోజు అన్ని రకాల సంతోషాలు సంబరాలు స్వీట్లు పంచుకోవడాలు ఇవన్నీ చేస్తాం కదా నియమ నిబంధనలతో సూచిగా శుభ్రంగా స్వామివారిని అమ్మవారిని అందరినీ మనం పూజలు చేసుకుంటాము ఇది అంతవరకు బాగానే ఉంది కానీ చేసే పనుల గురించి చెప్పుకున్నాము చెయ్యకూడని పనులు కూడా ఉంటాయి కదా ఆ చెయ్యకూడని పనుల వల్ల వచ్చే నష్టాలు ఏమిటి ఏ పనులు చేయకూడదు ఈ రోజున మనం ఇంత సంతోష సమయంలో ఎవరికి ప్రత్యేకంగా హాని కానీ అపకారం కానీ ఎవరిని దూషించటం కానీ వేళాకోళం చేస్తారు అట్లాగా కానీ చెయ్యకూడని పనులు ఏవైతే నిషిద్ధగా చెప్పబడ్డాయో పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఏవైతే నిషిద్ధాలుగా చెప్పబడ్డాయో ఆ నిషిద్ధమైన పనులు తప్పుడు పనులు అంటే మాంసాహారం చేయడము లేదంటే మద్యపానం చేయడము కొంచెం వ్యతిరేకత పనులు ఈరోజు ఈ ఐదు రోజులు కనుక చేయకుండా ఉంటే విశేషమైన ఫలితాన్ని మనం ఈ కృష్ణుడి దగ్గర నుంచి కానీ లేదా అమ్మవారి దగ్గర నుంచి కానీ ఈ మొత్తం విశ్వాన్ని నుంచి మనం ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ చెడు పనులు చేయకుండా వారి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని శ్రేయస్సుని ఆరోగ్యాన్ని స్వస్థతని సంపదని ప్రత్యేకించి సంపదని పొందాలి అంటే మనం అలాగ ప్రవర్తించి ఏ నియమ నిబంధనలు పాటిస్తే తప్పకుండా మనకి అమ్మవారి ఆశీస్సులు దొరుకుతాయి అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు